బతుకులు మార్చగదగ శేఖరుని రత్నంద మాయన్న రైతు కష్టం తెలిసి నోడురా పలు పరిశ్రమల విధానాల జగదేక జయ 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 నినాదాల భారత జాతి భవ్య శేష కీర్తి కిరీటం నిరసనగా నిన్న కర్నూలులో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేయడానికి ఆదేశించి ఉన్నారు. కావున ఈరోజు గురజాలలో జగన్ గారి దీక్షకు మద్దతుగా గురజాల మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా కృష్ణానదిపై ఆ అక్రమ కట్టడాలు నిర్మిస్తే చివరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్నాడు ముఖ్యంగా తాగునీరు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంగుడు గుంతలకు సంబంధించి అవి ఇంగుడు గుంతలు అనే స్కీము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎస్సీలో ఉన్నటువంటి మాన్యాలు 40% మాన్యాలు ఇస్తే దానిలో చేస్తున్నారు రైతులు కార్యకర్తలు. ఈ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పొలాలు ఎక్కడ అందుకోవట్లేదు. ఆర్ఎన్బి మార్జిన్స్ వాగు పోరంబాగులు వేటలో చేస్తున్నారు. అది ఒక్కొక్క గుంతొస్తరికి గంట గంటన్నర ప్రత్యయం పడుతుందండి. వాళ్ళు దానికి 5,000 రూపాయలు బిల్లు చేసుకుంటున్నారు. ఇస్తాడు రోజుకు పార్టీలు మారుకుంటూ పబ్బం గడుపుకుంటే నీకేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష ఎక్కడ చేయాలో మీరు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలియదా? కృష్ణానది ఎడారిగా మారిపోయి ఆంధ్ర రాష్ట్రం వీడిగా మారిపోతుంటే చూస్తూ ఊరుకోలేక జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని అవేళన మాట్లాడతావు. ఏ పార్టీ అధికారులు ఆ పార్టీలు పబ్బం కట్టుకొని మినిస్టర్ పోస్టు తీసుకుంటూ పబ్బం కట్టుకుంటూ నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగం చేసే శక్తి నీలో లేదు. నువ్వు ఏదైనా అది మంచి పద్ధతి కానీ మానుకోవాలి. పార్టీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేంత వరకు శ్రమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎత్తుగా ఆనకట్టలో ఎక్కువగా కడతా ఉన్నాము. మేము రాబోయే రోజుల్లో మనకి కృష్ణాగోదావరి జిల్లాలకి జిల్లా ఉన్న పంటలు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పాలవుతారు. దీనికి ప్రతి ఒక్కరు శ్రమించి అన్ని పార్టీలు ఏకమయ్యి కృష్ణాగోదావరి కట్ట ఆపేయాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రాకి సరిగా కన్నాడు, మహారాష్ట్ర వాడు సరిగా రానియటం లేదు. సరే ఇవాళ మీరు తీసుకుపోయి అర్థం కడితే దానికి ప్రజలు ఏమవుతారు, రైతులు ఏమవుతారు? దీనికి అర్థం చేసుకున్న వాళ్ళు ప్రతి రైతు కానీ ప్రతి సోదరుడు కానీ ప్రతి రైతు కూలీలు కానీ ఎవరైనా కూడా దీనికి దీక్షకు మద్దతు ఇచ్చి చాలా వరకు చేయాల్సిన విషయం ఎంతైనా ఉందని కూడా దీనికి మద్దతు వస్తుంది. నీరు కాదు శ్రీశైలి ఆడ 2-3 రోజులు నిరసన చేసి అష్టం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్లో ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు నోరు మీదకి మాట్లాడట్లేదు? మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాయా? మరి నా రాష్ట్రానికి ఇట్లా అన్యాయం జరుగుతుంది, దీనికి ఏంటి పరిష్కారం అన్న పరిస్థితులు ఆయన లేరు. ఈరోజు ఏ విధంగానే సరే మనందరం కలిసి పోరాడి ఈ ప్రాజెక్టులు ఆపి కేంద్రం దృష్టి దేశంపై ఈ ప్రాజెక్టులు ఆపి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపడతారనేది మనందరం గమనించి ప్రతి కార్యక్రమంలో ఆయనకు తోడుండి రాష్ట్రానికి మేలు జరిగే దాంట్లో ఆయనకు సహకరించి అందరూ పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టి కూడా తీసుకుపోయి ప్రాజెక్టులు ఆపి రాష్ట్రానికి మేలు జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్షల కర్నూలు కర్నూలులో నిన్నటి నుండి జలదీక్షను ప్రారంభించడం జరిగింది. దానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ రాష్ట్ర హక్కులు పరిరక్షించడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నీటి దోపిడీ చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తీర్చిదిద్దని ఉద్దేశంతో జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఈరోజు పరిస్థితి చూస్తే కృష్ణానది జలాల సంబంధించి కానివ్వండి, గోదావరి జలాల సంబంధించి కానివ్వండి, ఏ విధంగా పైనటువంటి మహారాష్ట్ర సంబంధించి కానివ్వండి, కర్ణాటక సంబంధించి కానివ్వండి, కేసులో కూడి నిర్లిప్త వహిస్తుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానది దాదాపుగా మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి తెలంగాణ నుండి ఆ యొక్క నిల్వ సంబంధించి 354 అడుగులు నిల్వ ఉన్నప్పుడు మాత్రమే ఒకవైపు పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి రెగ్యులేటర్ సంబంధించినటువంటి ద్వారా నీళ్లు తీసుకొని అటు రాయలసీమ సంబంధించి కానివ్వండి, నెల్లూరు సంబంధించి కానివ్వండి నీళ్ళిచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేకాక సంబంధించి కానివ్వండి, అదేవిధంగా కృష్ణా నదికి సంబంధించినట్టు కానీ నీరు అందే పరిస్థితులు ఉంది. కాబట్టి తప్పనిసరి కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కోరుకున్నటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.